సాటిస్ఫై అంటే మీకు అర్థమవుతుంటుంది వాళ్ళ హస్బెండ్ లేనప్పుడు వెళ్ళి మీరు ఓకే 500 వచ్చినా అట్లా చేయాల్సి వస్తుంది. ఆంటీలను ఎక్కువ సాటిస్ఫై చేయాల్సి వస్తుంది. అంటే సాటిస్ఫై అంటే సెక్స్ కదన్నా. అట్లా అదే ఒక ఆంటీ సెలెక్ట్ చేశారు మిమ్మల్ని బుక్ చేసుకున్నారు. అవునా సార్? థ్యాంక్ యూ. షూనికి ఎట్లా ఆంటీ? బాగానే ఉంటుంది ప్రొఫైల్ మీరు సెలెక్ట్ చేసుకోరు కదా. 20,000 పే చేస్తుంది. మొత్తం బాగుంటుందా? మొత్తం బాగుంటుంది మేడం. సైజ్ ఎంత అండి? చెస్ట్ సైజ్ వచ్చేసి 32 మేడం. ఆర్మ్ సైజ్ వచ్చేసి 18. కింద సైజ్ అండి? కింద సైజ్ 13 inches మేడం. ఇప్పుడు రాగలుగుతారా మీరు? యా మ్యామ్, ఇప్పుడు వస్తాను. హే గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ తెలుసు ఐపీఎల్ అయిపోయిందని చెప్పేసి నేనైతే చాలా డిసప్పాయింట్ ఉన్నాను. ఎందుకంటే నా ఫేవరెట్ టైం ఉంటుంది 7:30 నుంచి నైట్ వరకు, ఫేవరెట్ టైం నేను చూస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఐపీఎల్ అయిపోయింది కాబట్టి నేను చాలా అంటే చాలా డిసప్పాయింట్ ఉన్నాను. బట్ జూన్ నుంచి చాలా అంటే చాలా మ్యాచెస్ రన్ అవుతున్నాయి, ఎస్పెషల్లీ టెస్ట్ మ్యాచ్, వరల్డ్ కప్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. సో దీనికి సపోర్ట్గా నేను 1X యాప్ని చూస్ చేసుకున్నాను. 1X యాప్లో ఏంటంటే ఏ టీం గెలుస్తుంది, ఏ టీం ఓడిపోతుంది, ఎవరు ఎక్కువ వికెట్స్ తీసుకుంటారు అండ్ ఎవరు ఎక్కువ రన్స్ కొడతారని చెప్పేసి ప్రిడిక్షన్ చేస్తే చాలు, మనకి అమౌంట్ అనేది దొరుకుతుంది. అండ్ దీంట్లో విత్డ్రాల్ అండ్ డిపాజిట్ అనేది చాలా అంటే చాలా ఈజీ ఉంటుంది. అండ్ దీంట్లో ఒక గేమ్ ఉంది, క్రాష్ గేమ్ అని చెప్పేసి, అది కూడా మనము ఆడుకోవచ్చు. ఈవెన్ అలా మనం రియల్ అమౌంట్ కూడా గెలుచుకోవచ్చు. సో గైజ్, నా ప్రోమో కోడ్ ఇక్కడ కనబడుతుంది కదా, అది యూజ్ చేశారంటే మాత్రం ఫస్ట్ డిపాజిట్ పైన మనకి 26,000 రూపీస్ వస్తుంది. అమేజింగ్ కదా. సో ఇంకా లేట్ ఉంటుంది, కామెంట్లో పిన్ చేసి పెట్టాను. ఈ వీడియో తర్వాత చెక్అవుట్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి అండ్ ఈ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఒకరోజు ఒక పర్సన్ దగ్గర నుంచి మాకు కాల్ వచ్చింది. అతను కాల్ బై స్కామ్లో మోసపోయాను అని చెప్పేసి. ఈ స్కామ్లో అతను దాదాపు 150,000 మోసపోయాడు. సరే అని చెప్పేసి అతను ఎలా మోసపోయాడో కనుక్కొని అతని దగ్గర నుంచి వెళ్ళి ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళకైతే కాల్ చేశాం. కానీ వాళ్ళు కాల్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్. సరే అని చెప్పేసి అతను ఏ విధంగా ఆ కాల్ బై స్కామ్లో ఇరుక్కున్నామని చెప్పేసి కనుక్కుంటే అతను ఒక వెబ్సైట్ ద్వారా ఆ నెంబర్స్ దొరికాయి, అందుకే వాళ్ళకి కాల్ చేశాను, అలా నేను మోసపోయాను అని చెప్పి చెప్పాడు. అందరికీ ఈ స్కామ్ గురించి తెలియాలని చెప్పేసి అతను ఏ విధంగా అయితే మోసపోయాడో అదే విధంగా మేము ఆన్లైన్ నుంచి నెంబర్ తీసుకొని ఆ స్కామర్స్కి అయితే కాల్ చేశాం. ఈ కాల్ బై స్కామ్ ఎలా జరుగుతుంది ఏంటి అని ఒకసారి మీరే చూడండి. గురించి మనము దీని గురించి కొంచెం రీసెర్చ్ చేశాము అండ్ రీసెర్చ్లో చాలా అంటే చాలా విషయాలు తెలిసినాయి మనకి. ఆయన ఎవరైతే మోసపోయిందో ఆయన నంబర్ ఇచ్చి ఇంకా నా నంబర్ మనకి పనిచేస్తలేదు. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఒక్కసారి ఇక్కడ రాండి, ఆర్టికల్ చూడండి. ఈ ఆర్టికల్ చూడండి గైస్, 44,000 యూత్స్ చీటెడ్ ఆన్ ప్రిటెండ్ టు ఆఫ్ ఎస్కార్ట్ జాబ్స్ అని చెప్పేసి. అర్థమైందా? అంటే 4,000 మెంబర్స్ని ఈ కాల్ జాబ్, కాల్ బాయ్ జాబ్ ఇస్తాను అని చెప్పేసి 4,000 మెంబర్స్ ఇట్లా మోసపోయిందంట. ఇక్కడ ఇది చూడండి గైస్, ఇది చూడండి, ఈ ఆర్టికల్ చూస్తున్నా కదా, మైన్ ట్రైస్ టు గెట్ ఏ కాల్ బాయ్ జాబ్ డంప్డ్ బై ఉమెన్ ఆఫ్ 1.54 lakhs. అంటే జాబ్ ఇప్పిస్తాను, కాల్ బాయ్ జాబ్ ఇప్పిస్తాను అని చెప్పేసి 154,000 ఒక అబ్బాయి దగ్గర నుంచి తీసుకున్నట్టు. అంత పెద్ద స్కామ్ జరుగుతుంది. అంటే మీకు ఎప్పుడన్నా ఈ స్కామ్స్ గురించి ఎన్కౌంటర్ అయితే మాత్రం కింద కామెంట్ చేయండి. అండ్ ఈ స్కామ్ నేను చూపెట్టబోతున్నాను ఏ విధంగా స్కామ్ జరుగుతుందని చెప్పేసి రియల్గా. సో వన్ థింగ్ ఏంటంటే గైస్, ఇట్లాంటి స్కామ్స్ మీకు ఏమైనా వచ్చినా అనుకోండి, ఎప్పుడైనా పైసలు ఇవ్వాలి అన్నప్పుడు అది పెద్ద స్కామే. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్కి ఒక పైసలు అడిగిందంటే అది స్కామ్. దేనికన్నా ఒక పనికి వాళ్ళు పైసలు అడుగుతుందంటే మాత్రం అది స్కామే, మ్యాక్సిమం 90% స్కామ్ అని చెప్పేసి గుర్తుపెట్టాం. సో ఇప్పుడు చూడండి, మనకు నిన్న ఒక ఆయన కాంటాక్ట్ అయింది కదా, ఆయన ఏమని చెప్పిందంటే అన్న ఈ నంబర్ నుంచి వచ్చిందని చెప్పేసి అన్నాడు. ఆ నెంబర్కి ట్రై చేస్తే అసలు పని చేస్తలేడు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ కాల్ బాయ్స్ జాబ్స్ ఇన్ హైదరాబాద్ అని చెప్పేసి కొడుతున్నాను గైస్. కాల్ బాయ్స్ అంటే మీకు తెలుసు కదా, అంటే ఒక అబ్బాయి అమ్మాయిని సాటిస్ఫై చేస్తే, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని సాటిస్ఫై చేస్తే అమ్మాయి పైసలు ఇస్తారు. సో ఆ జాబ్ సో గైస్ చూస్తున్నారు కదా, కాల్ బాయ్ జాబ్స్ అనగానే ఎన్నిగానం వస్తున్నాయి మనకి హైదరాబాద్లోనే. సో ఇవన్నీ ఫేక్ గైస్, ఒక 56 జాబ్స్ అని చెప్పేసి వస్తుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మీ ముంగడినే ఈ నెంబర్కి నేను కాల్ చేస్తున్నాను. లెట్స్ సీ. ఆ వెబ్సైట్లో కనిపించిన నెంబర్స్కి అయితే మేము ఇప్పుడు కాల్ చేస్తున్నాం. సో గైస్ ఒక నేను ఈ అంటే చాలా జాబ్స్ వచ్చినాయి, దీనికి కాల్ చేస్తున్నాను. అంటే నేను ఒక ప్లే బాయ్ అయితేను, నేను అమ్మాయిలను సాటిస్ఫై చేస్తానని చెప్పేసి అడుగుతాను. లెట్స్ సీ, ఇక్కడ అప్లై జాబ్ అని కూడా ఉంది, చూసారా? అప్లై జాబ్ అని ఉంది. జాబ్ కాకుండా ఇక ఫోన్ నెంబర్ ఉంది కదా, డైరెక్ట్ ఫోన్ నెంబర్ కొడుతున్నాను.
11 మేము ఆ వెబ్సైట్ నుంచి ఒక నెంబర్కి అయితే ఇప్పుడు కాల్ చేస్తున్నాం. ఆ కాల్ చేస్తే ఆ నెంబర్ అయితే రింగ్ అవుతుంది. తర్వాత ఏం జరిగిందంటే సో దీనికైతే లేవర్ తెలియదు, నో రెస్పాన్స్. నేను వేరే దానికి కాల్ చేస్తున్నాను. సో వీళ్ళకి కాల్ చేసేస్తున్నాను. 819 మనం ముందుగా కాల్ చేసిన నెంబర్లో అయితే కాల్ చేయలేదు ఎవరు కూడా. అందుకని చెప్పేసి అక్కడ కనిపించిన ఇంకో నెంబర్కి అయితే మేము కాల్ చేస్తున్నాం. ఫేక్ నెంబర్స్ ఉంటాయి గైస్, అన్ని ఫేక్ నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తే మాత్రం ఉత్తరప్రదేశ్ అని వస్తుంది, లేవర్తలేదు. ఎందుకంటే ఇలా చాలా కాల్ వచ్చేసి ఉంటాయి కదా, లేవర్తలేదు. బట్ నేను ఇట్లా ఇష్టపెట్టాను. నెక్స్ట్ ఎవరితో లేవర్తలు వానికి ఈ కాల్ బాయ్ జాబ్స్ హైదరాబాద్ కాల్ అని చెప్పేసి ఉంది. లెక్సీ తెలంగాణ అని ఇంటికి కాల్ చేయలేదు. తర్వాత చేసిన కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు. వాళ్ళు లిఫ్ట్ చేయకపోయేసరికి ఇంకో నెంబర్కి అయితే మేము ట్రై చేస్తూనే ఉన్నాం. మ్యాక్సిమం ఏ నెంబర్ ట్రై లేవడతలేదు. అక్కడ మాకు కనిపించిన చాలా నెంబర్స్కి కాల్ చేస్తూనే ఉన్నాం. చాలా మంది లిఫ్ట్ చేయట్లేదు. ఇంకా చాలా నెంబర్స్ అయితే అక్కడ కాల్ కూడా కలవరలేదు. అలా చేస్తూ చేస్తూ ఉండగా ఒక నెంబర్కి అయితే కాల్ కలిసింది. వాళ్ళు మనని ఏ విధంగా స్కామ్ చేయాలనుకున్నారో ఒకసారి మీరే చూడండి. హలో చెప్పండి, ఎవరు అన్న? ఇది గూగుల్లో ప్లే బాయ్ జాబ్స్ అని చెప్పేసి కొడితే మీ నంబర్ వచ్చిందన్న. అవునా, మీ పేరేంటి? నా పేరు వినయ్. సో దానికి అప్లై చేసి మా నెంబరు వెబ్సైట్ లో చూసి చేశారా? ఎవరు రిఫర్ చేయండి అన్న, ఇది వెబ్సైట్ లో చూసి చేశాను. అవునా, ఎక్కడుంటారు మీరు? నేను తెలిసిన వాళ్ళు ఉంటాను. హైదరాబాద్? హైదరాబాద్. ఏజ్ ఎంత? నా ఏజ్ 21 అన్న. 21? హైట్ పర్సనాలిటీ ఎట్లుంటది అన్న? నా హైట్ వచ్చేసి 6 ఉంటుంది అన్న. పర్సనాలిటీ చాలా బాగుంటుంది అన్న, జిమ్ బాడీ చూస్తే బాగుంటాను అన్న. నేను చూస్తాను లే, పిక్స్ తర్వాత పెట్టండి. పిక్స్ పెట్టేస్తాను ఈ వాట్సాప్ నెంబర్. ఈ వర్క్ గురించి నేనన్నా ఐడియా ఉందా ఈ వర్క్ గురించి? అన్న నాకు తెలియదు అన్న, చెప్పండి అన్న. అది ఏం చేయాలి? ప్లే బాయ్, ప్లే బాయ్ అంటే తెలుసా కానీ ఎగ్జాక్ట్లీ ఏందో ఐడియా నాకు చెప్పండి. అంటే ఎట్లుంటుంది అంటే, ఇది ఆంటీలు అమ్మాయిలు కొంతమంది ముసలి వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు బుక్ చేసుకుంటారు మిమ్మల్ని. బుక్ చేసుకుంటారా? అవును. ఇంకా వాళ్ళకి సాటిస్ఫై చేయాల్సి వస్తుంది. సాటిస్ఫై అంటే ఏ విధంగా సాటిస్ఫై చేయాలన్న? ఇక సాటిస్ఫై అంటే మీకు అర్థమవుతుంటుంది కదా, వాళ్ళ హస్బెండ్స్ లేనప్పుడు వెళ్ళి మీరు ఓకే ఐడియా ఉందా వచ్చినా అట్లా చేయాల్సి వస్తుంది. ఆంటీలని ఎక్కువ సాటిస్ఫై చేయాల్సి వస్తుంది. అంటే సాటిస్ఫై అంటే సెక్స్ కదన్నా? అట్లా అన్న, నాకు ఈ జాబ్ అంటే చాలా ఇష్టం అన్న, ఏం చేయాలన్న చెప్పను అన్న. ఒకసారి వాట్సాప్లో మీ పిక్స్ ఇంకా డీటెయిల్స్ పెట్టు, నేను చెక్ చేస్తాను. ఓకే అన్న, డన్ అన్న. అన్న ఇప్పుడు ముస్లోలు అంటే ఇప్పుడు ఆంటీలు అంటే ఓకే అన్న, ముస్లోలు అంటే మనది ఎవరు కదా అన్న, అప్పుడు ఎట్లన్నా మళ్ళీ సాటిస్ఫై చేసాడు? ఇప్పుడు మేము మా దగ్గర కొద్దిగా మెడిసిన్ ఉంటుంది టాబ్లెట్స్ టైప్, ఓకే అవి ఇచ్చి పంపిస్తాం. వాళ్ళు ఎంతవరకు సాటిస్ఫై అయితే అంతవరకు చేయాల్సి వస్తుంది. మరి ఓకే అన్న, డన్ అన్న, డన్ అన్న. ముస్లోలు ఎవరన్నా చేస్తాను నేను. అట్లా మీకు ఓకే అనుకుంటే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం, రిజిస్ట్రేషన్ అవి చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? నేను రెడీ అన్న, నేను రెడీ అన్న. ఇప్పుడు ఆంటీని సాటిస్ఫై చేస్తే మనకి ఎంత వస్తుంది అన్న? ఆంటీ ఎగ్జాక్ట్లీ చెప్పలేము బ్రో, అది అది డిపెండ్స్ అప్ఆన్ వాళ్ళ మీద ఉంటుంది. మీరు 15 to 30K వరకు సంపాదించుకోవచ్చు డైలీ. అంటే వాళ్ళ కస్టమర్ని బట్టి ఉంటుంది, వాళ్ళు మంచిగా ఉంటారు. ఓకే అన్న, అన్న నేను ఇంట్రెస్ట్ ఉన్నా. నెక్స్ట్ ఏం చేయాలన్న? మీరు ఒకసారి మీ ప్రొఫైల్ పంపించండి, పిక్స్ ఇంకా మీ డీటెయిల్స్ ఒకసారి నేను చెక్ చేసి. ఓకేనా? అది దీనికి పంపించాలన్నా? ఈ నెంబర్కే పంపించా. ఓకేనా, డన్ అన్న, పంపిస్తున్నాం. సో గైస్ చూశారు కదా, మనని ఫస్ట్ ఏం అడుగుతున్నాడంటే మన ప్రొఫైల్ పంపించమన్నాడు. సో నేను అన్ని ప్రొఫైల్ పంపిస్తాను. అంటే నేను ఇవి మీకు చూపెట్టలేను కానీ, అంటే తను సైజ్ కూడా అడిగిండు, సైజ్ అవన్నీ పంపించండి, కింది పిక్ కూడా తీసి పంపించండి. అంటే ఏ విధంగా అడుగుతున్నాడంటే క్లియర్గా
ఒక మనిషిని నమ్మేదికే అన్ని అడుగుతున్నాడు. ఇప్పుడు కాల్ బాయ్కి ఏం అవసరము? ఇది అవసరం, ఫేస్ అవసరం. సో ఈ పిక్స్ అడుగుతున్నాడు సైజ్ అవన్నీ. ఇప్పుడు నేను ఆ పిక్ పంపించాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, మనమైతే ఇప్పుడు నా డీటెయిల్స్ అన్నీ పంపిస్తున్నాను అండ్ నా పిక్ కూడా పంపిస్తున్నాను. సో గైజ్ తనైతే మెసేజ్ చూసుకుంటున్నాడు, నా పిక్ కూడా తీసి పంపిస్తాను నేను. సెండ్ డీటెయిల్స్ అని చెప్పేసి అంటున్నాను, సెండ్ మీ యూర్ డీటెయిల్స్. సో నేను ఏం చేస్తున్నా అంటే, మంచి పిక్ నాది, మంచి పిక్లు పంపిస్తే ఇవి పంపాను నా మంచి పిక్స్ అండ్ కింది పిక్ కూడా కావాలంట. సో అండ్ కింది పిక్ కూడా అడుగుతున్నాడు. సో నేను ఏం చేస్తున్నా అంటే, మన ఏం ఫారెన్ వాళ్ళు లేకుండా కాబట్టి, సో ఒక ఇండియన్ పెద్దది ఏమన్నా ఉంటే అవి పంపిస్తున్నాను. ఓకేనా? అంటే గూగుల్ ఇమేజెస్ నేను పంపిస్తున్నాను. అతనికి మనకు సంబంధించిన ఫోటో ఇంకా కింద పిక్ కావాలని చెప్పేసి అన్నాడు. కింద పిక్ని గూగుల్ నుంచి ఒకటి డౌన్లోడ్ చేసి అతనికైతే పంపించాడు. మన డీటెయిల్స్ పంపించిన తర్వాత అతను ఏ విధంగా మనకు రియాక్ట్ అయ్యాడు ఒకసారి మీరు చూడండి. నా ప్రొఫైల్ మొత్తం పంపించేశాను. సార్ పంపించాను సార్ ప్రొఫైల్. చెక్ చేసాం ఇప్పుడే ప్రొఫైల్. మీరు సెలెక్ట్ అయ్యారు, కరెక్ట్ ఉన్నారు బాడీ. థ్యాంక్ యూ సో మచ్. సెలెక్ట్ అయినా సార్ నేను? అవును. థ్యాంక్ యూ సార్ సెలెక్ట్ అయ్యారు. ఓకే, ఇప్పుడు మీరు ఓకే అనుకుంటే ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం, రిజిస్ట్రేషన్ అది. ఓకే సార్, ఏం చేయాలి సార్? మీరు ఫస్ట్ వచ్చి 5000 పే చేయాలన్నమాట. దేనికి సార్? 5000 అంటే మీరు నాకు, అంటే నేను మీ దగ్గర జాబ్ చేస్తాం కదా ప్లేబాయ్, అంటే మీరు నాకు పే చేయాలి కదా. ఒకసారి నేను చెప్తే వినండి. 5000 ఎందుకంటే ఇప్పుడు మా వెబ్సైట్లో అమ్మాయిలు వెయిట్ చేస్తుంటారు మీలాంటి వాళ్ళ కోసం. ఓకే, మీ వెబ్సైట్? అవును. ఓకే, మీ ప్రొఫైల్ యాడ్ చేసిన వెంటనే బుక్ చేసుకుంటారు కదా ఎవరొకరు? అవును. వాళ్ళు ఒకవేళ మీరు సెలెక్ట్ చేశాక మీరు నేను వెళ్ళలేను, నేను సాటిస్ఫై చేయలేను అని మీరు అన్నారు అనుకో, అప్పుడు మాకు టైం వేస్ట్ కదా. ఇదంతా రిజిస్ట్రేషన్ అంతా వేసి మాకు టైం వేస్ట్ కదా. సో అందుకని మీరు 5000 పే చేయాలి. ఇప్పుడు నేను మీకు 5000 ఇస్తే జాబ్ నా ప్రొఫైల్ మీ వెబ్సైట్లో పెడతారు? అవును. అట్లా నాకు బుకింగ్స్ వస్తాయి? బుకింగ్స్ వస్తుంటాయి డైలీ. సో మీ ప్రొఫైల్ మీ వెబ్సైట్లో నా ప్రొఫైల్ పెట్టడానికి నేను 5000 ఇవ్వాలి? అవును. అన్నా నేను ఏమంటున్నా, మీ ప్రొఫైల్లో పెట్టేసాను అన్నా, అది ఏమైనా బుకింగ్స్ వచ్చినాక నాకు మనీ పే అవుతారు కదా, అందుకే నుంచి మీకు 5000 ఇస్తాను. అట్లా రాదన్నా, మీరు మేము యాడ్ చేయగానే మీ ఇంకా నేను చేయలేను అని మీరు వెళ్ళిపోతే బ్యాక్ మాకు ఇదంతా టైం వేస్ట్ కదా. అన్నా ఇప్పుడు నా దగ్గర పైసలు అంటే చాలా కష్టం, పైసలు లేవు కాబట్టి నేను ఈ కాల్ బాయ్కి చేస్తున్నా కదా నేను అప్లై. మాకు అట్లా రాదన్నా, మీరు అమౌంట్ పే చేయాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా ఫస్ట్. అయితే చేసుకోవాలంటే అమౌంట్ పే చేసి చేసుకోవాలి. జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది, మీరు సెలెక్ట్ కూడా అయ్యారు. అనేది లీగల్ కదా అన్న? అన్నా ఇది ఓకే కదా అన్న? నమ్మొచ్చాను. నమ్మొచ్చు అన్న, అట్లేం లేదు. వచ్చారు. ఓకే అన్న, మేము పంపిస్తున్నాం అన్న. ఈ నెంబర్కి పంపించాలి? ఇదే నెంబర్కి పంపించండి, 5000. ఓకే అంటే 5000 పంపించండి, మేము యాడ్ చేస్తాం ప్రొఫైల్. విన్నారు కదా అతను ఏమన్నాడో, రిజిస్ట్రేషన్ కోసం 5000 మనం పంపించమని చెప్పేసి అంటున్నాడు. సో గైస్ చూసా కదా, అంటే ఇక్కడ మీరు చూడండి తను ఏమంటున్నాడు. అంటే వాళ్ళకు ఒక వెబ్సైట్ ఉందంట, వెబ్సైట్లో చాలామంది అమ్మాయిలు ఆంటీలు ముస్లోలు ఉన్నారంట, నా ప్రొఫైల్ వెబ్సైట్లో పెట్టనికే 5000 రిజిస్ట్రేషన్ ఫీజ్ అడుగుతున్నాను. ఎందుకంటే నా ప్రొఫైల్ వెబ్సైట్లో పెట్టాక అమ్మాయిలు వచ్చి బుక్ చేసుకుంటారంట, దానికి 5000 ఉంది. ఇది ఫ్రాడ్, బట్ మిమ్మల్ని కేవలం మిమ్మల్ని నమ్మేయడానికి పైసలు పెట్టడానికి రెడీ ఉన్నాను. ఎందుకంటే నెక్స్ట్ స్టెప్ ఏమైతుంది అని నాకు కూడా ఉంటుంది. ఇప్పుడు నేను 5000 పే చేసిన వాడు ఇంకా ఏ విధంగా అబద్ధం ఆడి మన దగ్గర పైసలు గుంచుతాడు అని చెప్పేసి చూపెట్టడానికి. ఓకేనా? అండ్ మ్యాక్సిమం ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు నేను మనీ కడుతున్నాను, ఒకసారి చూసాము 5000 నేను పే చేసేసాను. చూడండి 5000 అయితే పే చేసాను, నేను కాల్ చేసాను 5000 పే చేసినట్టు. కేవలం నాకు తెలిసి ఇవన్నీ రావు, బట్ నెక్స్ట్ ప్రాసెస్ ఏందో తెలుసుకోనికైనా మనము, అంటే ఏ విధంగా మనీ ఎక్కడ దాకా గుంజుతారు, ఏ ఎక్స్టెంట్ దాకా వెళ్ళి గుంజుతారు అని చెప్పేసి చూడండికే. ఇప్పుడు మనీ పే చేసాం కదా, ఈ స్క్రీన్ షాట్ తీసి పంపిస్తాం. అతనికి డబ్బులు పంపించినట్టుగా అతని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పంపించాము. తర్వాత మేము అతనికి అయితే కాల్ చేసాం, ఆయనకి స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టాము, 5000 రూపీస్ పే చేసినట్టు. కట్ చేసిన మెసేజ్ చేశారు, మనీ రిసీవ్డ్.
అని చెప్పేసి అయితే వచ్చింది. అప్లోడింగ్ యువర్ ప్రొఫైల్ ఆన్ ది వెబ్ ఆన్ యువర్ వెబ్సైట్ అని చెప్పేసి అంటుంది. అంటే వెబ్సైట్ ఇన్ ఇంగ్లీష్ కూడా కొంచెం వీక్గా ఉన్నట్టుంది. సో మన ప్రొఫైల్ అయితే అప్లోడ్ చేస్తా అని చెప్పేసి అన్నారు. లెట్స్ సీ. ఓకేనా? తర్వాత అతను అయితే మనకి కాల్ చేశాడు. వచ్చాయండి, అమౌంట్ వచ్చింది. అమౌంట్ వచ్చిందా? మీ ప్రొఫైల్ సెలెక్ట్ అయింది, అప్లోడ్ చేసాము. ఒక అమ్మాయి బుక్ చేసుకుంది మిమ్మల్ని. బుక్ చేసుకున్నా సార్? అవును. ఓకే, కాల్ చేస్తే మమ్మల్ని సాటిస్ఫై చేయాల్సి వస్తుంది మీరు. షూర్ సార్. కొద్దిగా మాట్లాడడం కూడా మంచిగా రొమాంటిక్గా మాట్లాడండి. ఆమె కాల్ చేస్తుంది మీకు. షూర్ షూర్. ఓకే, మాట్లాడండి. ఆమె కాల్ చేస్తారు సార్ నాకు? ఆమె మీకు కాల్ చేస్తాను. ఓకే, నేను వెయిట్ చేస్తాను సార్ కాల్ గురించి. ప్రొఫైల్ అనేది అప్లోడ్ చేశాము. ఆల్రెడీ విని నీకు అమ్మాయి సెలెక్ట్ చేసుకున్నాడు, నీకు అమ్మాయి కాల్ చేస్తుందని చెప్పేసి అయితే అతనైతే మనకు ఫోన్ చేసి చెప్పాడు. మేము డబ్బులు పంపించిన కొద్దిసేపటి తర్వాత అతని మాట చెప్పాడు మనకి. గైజ్, నా ప్రొఫైల్ సెలెక్ట్ అయిపోయిందంట. సో అమ్మాయి కాల్ చేస్తాడంట. అమ్మాయి కాల్ చేస్తాడంటే నేను రొమాంటిక్గా మాట్లాడాలంట. చూశారా ఏ క్షణం? అంటే అమ్మాయి ప్రొఫైల్ సెలెక్ట్ అయిపోయిందంటే నాది వా ఎంత అందంగా ఉంది. సో అమ్మాయి కాల్ చేస్తుంటే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అమ్మాయి కాల్. నువ్వు కెమెరా పెట్టుకో అట్లనే. కానీ కొద్దిసేపటి తర్వాత అతనే మళ్ళీ కాల్ చేసి ఈ విధంగా అంటున్నాడు. సార్ బ్రో, హలో. సార్ చెప్పండి సార్. అది ఒక ఆంటీ సెలెక్ట్ చేశారు, మిమ్మల్ని బుక్ చేసుకున్నారు. అవునా సార్? థ్యాంక్ యూ. ఒక 42 అరౌండ్ ఉంటుంది ఏజ్ అమ్మాయి. 42. ఓకే సార్. చూనికి ఎట్లా అమ్మాయి ఆంటీ? చూనికి బాగానే ఉంటుంది. ప్రొఫైల్ మీరు సెలెక్ట్ చేసుకున్నా అంటే 20,000 పే చేస్తుంది. నాకు 20,000 పే చేస్తారా? అందులోంచి 10,000 మాకు, 10,000 మీకు అన్నమాట. అదేంటి సార్ మీరు చెప్పలే కదా. అంటే డీల్ 50-50. అంటే వెబ్సైట్ తరఫు నుంచి వెళ్తున్నారు మీరు. ఓకే, సో మాకు 50% వస్తుంది, మీకు 50% వస్తుంది. మీరు ఇందాకనే చూసారు, ఈ కాల్ కన్నా ముందు అతను చెప్పింది ఏంటంటే ఒక అమ్మాయి మీకు డైరెక్ట్గా కాల్ చేస్తా అని చెప్పి చెప్పాడు. కానీ అప్పుడు అమ్మాయి కాల్ చేయకుండా అతనే మళ్ళీ కాల్ చేశాడు. ఇప్పుడు అతను చెప్పేది ఏంటంటే ఒక ఆంటీ మిమ్మల్ని బుక్ చేసుకుంది 42 ఇయర్స్ ఏజ్. ఆమె 20,000 ఇవ్వడానికి రెడీగా ఉంది. దాంట్లో మీకు 50% మాకు 50% అని చెప్పి చెప్పాడు. సరే అని చెప్పేసి అన్నాడు వినయ్. అలా మనుషులు నమ్మడానికి ఈ విధంగా అయితే ఈ స్కామర్స్ అయితే మాట్లాడుతున్నారు. ఆ 50-50 అని చెప్పిన తర్వాత జనాల్ని ఏ విధంగా అయితే స్కామ్ చేస్తున్నారో అదే విధంగా మన పైన కూడా స్కామ్ చేయడానికి చూస్తున్నాడు. తర్వాత అతను అన్న మాట సార్ మీరే వినండి. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఇప్పుడు 10,000 మాకు వేసేయాలి ఇప్పుడు మీరు మీ అకౌంట్ నుంచి. అదేం సార్, ఇంకా ఆమె ఏం చేయలేను, ఆమె నాకు పని చేయలేదు, ఏం చేయలేదు. మీకు 10,000 ఎట్లిస్తాను? పెట్ మీకు చేస్తుంది కదా. సో ఒకవేళ మీరు మాకు వేయకుండా అటు నుంచి అటు వెళ్ళిపోతే నాకు అర్థం కాదు. నేను 10,000 మీకు ఎందుకు చేయాలి? ఇప్పుడు అమ్మ మీకు 20,000 పే చేస్తుంది అన్న. నాకుండా పే చేస్తారన్న? ఇప్పుడు అమ్మ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది, మేము పంపిస్తున్నాము లొకేషన్ పెట్టి. మీరే వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి. ఓకే, అమ్మ మీకు లొకేషన్ పెడుతుంది. మీరు అడ్వాన్స్ అంటే 20,000 తీసుకెళ్ళిపోతే మాకు లాస్ కదా మళ్ళీ. అన్న నమ్మన్నా, నేను ఇట్లా నేను ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు 20,000 మాకు పే చేసారంటే మీకు ఇప్పుడే నెంబర్ ఇచ్చేస్తాం, మీకు కాల్ చేస్తుంది అమ్మ. అది కదా, నేను ఇప్పుడు పైసలు నేను 20,000 నేను తీసుకుని వెళ్ళిపోయినాను అనుకో, నెక్స్ట్ టైం నా ప్రొఫైల్ మీరు పెట్టారు కదా మీ వెబ్సైట్ లో. అవు, ఇప్పుడు ఈ 10,000 కూడా లాస్ వస్తుంది కదా అన్న మాకు. నేను ఇస్తాను, నేను మేము నెంబర్ ఇచ్చేస్తాము, కాల్ చేస్తుంది. 10,000 లేవన్న ఇప్పుడు. ఎంతున్నాయి మీ దగ్గర? ఎంత నా దగ్గర ఉన్నాయి, కొంచెం అమౌంట్ ఏమి ఉన్నాయి అన్న? ఎంత ఉన్నాయి చెప్పండి, దాన్ని బట్టి మాట్లాడదాం. 5,000 ఉన్నాయి నా దగ్గర. ఓకే, 5,000 పే చేయండి. పని అయిపోయి వచ్చాక మళ్ళీ 5,000 పే చేసి. అన్న మొత్తం పని అయిపోయినాక ఇస్తా కదా అన్న పై మనీ? అవునండి, మీరు అటు నుంచి అటు తీసుకెళ్ళిపోతే మాకు లాస్ కదా. 20,000 తీసుకొని అటు వెళ్ళిపోతే అమౌంట్ పే చేస్తారంటే మీ డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాము వెంటనే, మీకు కాల్ చేస్తుంది. ఇప్పుడు ఏమంటావు అన్న? 5,000 పే చేయండి, మేము డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాం వెంటనే, మీకు కాల్ చేస్తుంది, మీరు వెళ్ళచ్చు అక్కడికి. మళ్ళీ దాని తర్వాత మొత్తం అయిపోయినాక పని అయిపోయినాక అమౌంట్ ఇస్తారు 20,000. మళ్ళీ మాకు 5,000 ఇచ్చేయండి. ఇప్పుడు 5,000 పే చేయండి. ఓకే అన్న, చేస్తాను. సో గైజ్, చూసాం కదా ఏ విధంగా పైసలు దొక్కుతున్నాడు. అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఆయన 50%, నాకు 50%. ఇప్పుడు అమ్మాయి అంటే నన్ను సెలెక్ట్ చేసుకున్నంట, ఆమె 20,000 రేట్ మాట్లాడుకున్నంట. 20,000 రేట్ మాట్లాడుకున్నప్పుడు 50% వాళ్ళకి, 50% మాకంట. అంటే నేను సాటిస్ఫై చేసినందుకు 50% మాకు, అండ్ వాళ్ళ అమ్మాయిని తీసుకొని వచ్చినందుకు డీల్ తీసుకొని వచ్చిన వాళ్ళకి 50% ఉంట. సో ఫస్ట్ 10,000 ఇవ్వండి, ఎందుకంటే మీరు సాటిస్ఫై చేసినాక పైసలు తీసుకొని వెళ్ళిపోతే మీ నమ్మకం మాకు లేదు కదా అని చెప్పేసి అంటారు. సో నా దగ్గర పైసలు అంటే 5,000, నా దగ్గర ఎంత ఉన్నాయంటే 5,000 అన్నాను. ఆ 5,000 పే చేయండి,
యాక్చువల్లీ 2000 ఉన్నాయని చెప్పేసి అంటే అయిపోతుంది, 1000 రూపీస్ ఉన్నాయని చెప్పేసి 5000 అని చెప్పేసి అన్నాను. సో ఫస్ట్ ఆ 5000 పే చేయండి, దాని తర్వాత అమ్మాయికి మా డీటెయిల్స్ పంపిస్తాను అంటే అమ్మాయి నాకు కాల్ చేస్తూ ఉంటా. సారీ 5000 మళ్ళీ పే చేస్తాను. సో 5000 అయితే పే చేసేసిన గైస్, ఇప్పటికి 10000 బుక్క. ఇట్స్ ఓకే, ఇంకెక్కడ దాకా దీనికంటే ఎక్కువ పైసలు అయితే లేవు నా దగ్గర, నెక్స్ట్ టైం అయితే చూసాం. నేను బడ్జెట్ పెట్టుకుని 11000, కానీ 10000 ఇక్కడికి అయిపోయింది. సో నెక్స్ట్ ఎంత దాకా గుంజుతారు లెట్స్ సీ. అతనికి ఇంకా 5000 పే చేసిన తర్వాత కొద్దిసేపటికి మనకి ఇంకో కాల్ వచ్చింది. ఇప్పుడు అతని దగ్గర నుంచి కాకుండా ఒక అమ్మాయి దగ్గర నుంచి అయితే ఫోన్ వచ్చింది. ఆ అమ్మాయి ఏ విధంగా మాట్లాడింది ఒకసారి మీరు వినండి. హలో 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 మేడం చెప్పండి. మీ నంబర్ వెబ్సైట్ నుంచి తీసుకున్నా. ఓకే, నేను జూబ్లీహిల్స్లో ఉంటాను. దేని గురించి మ్యామ్ ఇది? దేని గురించి? కాల్ బాయ్ అనే వెబ్సైట్లో అప్లోడ్ చేశారు కదా మీరు ఫోటో. మేడం చెప్పండి. అదే నేను ఫోటో చూసాను, నేను పిక్ చేశాను, చాలా బాగున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎక్కడ ఉంటారు? నేను దిక్సనల్ ఉంటాను మేడం. ఓకే, నేను జూబ్లీహిల్స్లో ఉంటాను. ఓకే, మీ హైట్ ఎంత? నా హైట్ 6 మ్యామ్, 6. ఓకే, ఏం చేస్తారు మీరు? నేను చిన్న జాబ్ చేసుకుంటున్నాను మ్యామ్. మీ పర్సనాలిటీ ఎలా ఉంటుందండి? అంటే పిక్స్ పెట్టాను మేడం వెబ్సైట్లో, చాలా బాగుంటుంది మ్యామ్ పర్సనాలిటీ. ఒకసారి చెప్పొచ్చు కదా? మంచి బాడీ ఫిజిక్ ఉంటుంది మ్యామ్, లైక్ మొత్తం బాగుంటుందా? మొత్తం బాగుంటుందా? మొత్తం బాగుంటుంది మేడం. సైజ్ ఎంత అండి? చెస్ట్ సైజ్ వచ్చేసి 32 మ్యామ్. ఆర్మ్ సైజ్ వచ్చేసి 18. కింద సైజ్ అండి? కింద సైజ్ 13 ఇంచెస్ మ్యామ్. ఇప్పుడు రాగలుగుతారా మీరు? యా మ్యామ్ ఇప్పుడు వస్తాను. ఎక్కడ రమ్మంటారు? నేను లొకేషన్ పెడతానండి, దానికన్నా ముందు మీరు 10000 సెండ్ చేయాలి. 10000 సెండ్ చేయాలా? అవునండి. 10000 ఏ ముందుకు సెండ్ చేయాలి మ్యామ్ మీకు? ఎందుకంటే మిమ్మల్ని నేను బుక్ చేసుకున్నాను కదా, అందులో మీరు రాకపోతే నా టైం వేస్ట్ అయిపోతుంది కదా. నేను వేరే వాళ్ళని కూడా బుక్ చేసుకోలేను కదా. నేను ఆల్రెడీ నేను వస్తాను. మీరు లొకేషన్ పెట్టండి, నేను వచ్చేస్తాను. నాకు నమ్మకం లేదు కదా, నేను ట్రస్ట్ లేదు కదా. మీరు వచ్చినాక ఈ అమౌంట్ మీకు ఇచ్చేస్తాను కదా, ఈ 10000 అండ్ 20000, 30000 మీరు వచ్చి తీసుకెళ్ళండి. అది కాదు మ్యామ్, ఇప్పుడు మీరు నాకు ఇస్తారా నేను మీకు ఇవ్వాలా? నేను మిమ్మల్ని సాటిస్ఫై చేస్తున్నా కదా. కానీ మీరు వస్తారో రారో నాకు నమ్మకం లేదు కదా. దాని 10000 ఎందుకు? నేను వచ్చిస్తానో రానో ఆ సెకండ్ థింగ్. నేను రాకుంటే నేను వేరే బుక్ చేసుకుంటాను కదా అండి. వేరే బుక్ చేసుకోండి, నేను రాకుంటే దానికి 10000 నేను ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే అప్పటికి నా టైం వేస్ట్ అవుతుంది కదా. సో మీ టైం వేస్ట్ కావద్దని చెప్పేసి 10000 ఇవ్వాలా నేను? అవునండి. ఒకవేళ నేను వచ్చినాక సాటిస్ఫై చేసినాక అప్పుడు నాకు 30000 ఇచ్చేస్తా. 30000 ఇస్తారా? అవునండి. అంటే మా పైన నమ్మకం లేదా? నేను వస్తాను మేడం ఇప్పుడు ఒకటి బయలుదేరుతా నేను. ఎందుకంటే ఆల్రెడీ ఇలానే చేశారు కదా అతను కూడా, అందుకే వస్తా అని చెప్పేసి రాలేదా? దాంట్లో మీ లాస్ ఏముంది? మా లాస్ ఉంది కదా, ఎందుకంటే నేను ఆల్రెడీ కంపెనీకి 20000 పే చేశాను. కంపెనీ కొనుక్కు పే చేశారు, మాకు పే చేశారు కదా మీరు. మీకు పే చేస్తారా? కంపెనీకి కూడా చేస్తాం మాది. కంపెనీ కూడా 20000 పే చేశారా మీరు? అవునండి. ఇప్పుడు నన్ను నాకు అసలు ఏం అర్థమైతలేదు మ్యామ్. అంటే ఇప్పుడు నేను రావాలంటే, అంటే ఇప్పుడు నేను మీ లొకేషన్కి వచ్చి మిమ్మల్ని సాటిస్ఫై చేయాలంటే ఫస్ట్ నేను 10000 మీకు పే చేయాలి. సాటిస్ఫై చేసినాక మీరు 30000 నాకు పే చేస్తారు. 30000 పే చేసేస్తామండి అప్పుడు మీకు. ఇదేం లాజికో నాకు అసలు ఏం అర్థమైతలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను మిమ్మల్ని బుక్ చేసుకున్నాను కదా అండి, మీరు రానంటే నా టైం వేస్ట్ అయిపోతుంది. 10000 వేసారు, నాకు నమ్మకం ఉంటారు మీరు వస్తారని. 10000 కన్నా మీరు వచ్చేస్తారు. మీకు నమ్మకం ఉంటారు గట్టిగా, నేను వచ్చాను ఆ పైసలు 10000 కన్నా వస్తానని చెప్పేసి. అవునండి. ఏ నంబర్ కి పే చేయాలి మేడం? ఈ నంబర్ కి పే చేయండి. 40 లక్షలు వేయాలా మేడం మీకు? 40 లక్షలు ఏమి అవసరం లేదండి, 10000 వేయండి. ఎందుకు మేము ఎంత మందిని చూడటం అన్నాను సార్ మీరు? ఎందుకు అలా అంటుండు? ఎందుకు అలా అంటుండు? మీరు ఏమైనా హై ప్రొఫైల్ అనుకుంటున్నా? మీ నేను నా నోట్ల నుంచి గలీజ్ గలీజ్ మాటలు వస్తే ఎంతమంది మోసం చేస్తున్నారు మేడం? మీరు వెబ్సైట్ నుంచేలే కదా అండి, ప్రైవేట్గా కాల్ చేస్తలేదు కదా, మీరు ఆల్రెడీ పిక్ పెట్టారు కదా వెబ్సైట్లో.
అవును ప్రవీణ్ చేసుకుంటే రాండి లేకపోతే లేదండి నేను వేరే దగ్గర బుక్ చేసుకుంటా. వేరే బుక్ చేసుకుంటారా? నీకు 10,000 ఇచ్చి నేను రావాలా? అవును. అంటే కాల్ బాయ్ అంటే మీరు 10,000 ఇచ్చుకుంటున్నారు కదా మీరు. 10,000 ఇచ్చినాక నెక్స్ట్ ఇప్పుడు నేను 10,000 ఇస్తాను మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ ఇంకా పైసలు అడుగుతా ఉంటారు మీరు. ఎందుకు అడుగుతా? మీరు 10,000 అయ్యండి వేసినాక మీకు లొకేషన్ సెండ్ చేస్తా అంటున్నాను కదా. అవునా? లొకేషన్ సెండ్ చేసినాక మళ్ళీ అక్కడికి పోయినాక మీరు ఏమంటారు తెలుసా? ఇంట్లో లోపల రానికి ఇంకా 10,000 ఇవ్వండి అని చెప్పేసి అంటాం. ఎందుకంటే ఆల్రెడీ మేము 20,000 లాస్ అయి ఉంటాం కదా. ఇంకా 10,000 ఇస్తే ఏమైనా ఉండొచ్చు, ఛాన్స్ దొరకొచ్చు అని చెప్పేసి. మీరు 10,000 అయ్యాను ఛాన్స్ లేకపోతే అప్పుడు మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. లొకేషన్ పంపిస్తున్నామన్నాక ఇంకెందుకండి మీకు టెన్షన్? నా టైం వేస్ట్ కావద్దు అని మీకు లొకేషన్ సెండ్ చేస్తున్నా. ఫస్ట్ లొకేషన్ సెండ్ చేయండి, 10,000 నీకు పంపించేస్తున్నా. ఇప్పుడు ఏంటిదండి మీరు లొకేషన్ సెండ్ చేయండి, కరెంట్ లైవ్ లొకేషన్. లొకేషన్ సెండ్ చేయను ఎందుకంటే మీరు 10,000 వేసినాక. మజాక్ ఆడుతున్నావా నువ్వు? పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా? ఎందుకండి పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇస్తారు? మజాక్ ఆడుతున్నావా నువ్వు? పిచ్చిలం అనుకుంటున్నావా నువ్వు? పుణ్యానికి పైసలు వచ్చినా అనుకుంటావు? ఎంత మందిని మోసం చేస్తున్నావు? పోలీస్ కంప్లైంట్ ఇస్తా ఫాల్తుదానా? నాడగలు ఏంటంటే మీరు. హలో, అప్లోడ్ చేశారు కదా అండి ఫోటో, మేమైతే అప్లోడ్ చేయలేము కదా. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే కదా మీరు అప్లోడ్ చేశారు. ఎక్కడుందో చెప్పు, పోలీస్ కంప్లైంట్ ఇస్తా. మొత్తం నువ్వు ఏమేం చేస్తావు, మొత్తం వీడియో తీసుకున్నావు, అర్థమైందా? మిమ్మల్ని కూడా పట్టుకొని వెళ్తారు. మీరు ఎందుకు పెట్టారు అసలు? పిక్ ఎందుకు పెట్టారు మీరు? అప్లోడ్ ఎందుకు చేశారు మీరు వెబ్సైట్ లో? అవునా? ఇంట్రెస్ట్ లేకపోతే చూద్దామా ఇవాళ పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఏమని చేసుకోండి, మా 10,000 నాకు ఇవ్వలేదు అనుకో, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నేను. ఇప్పుడు చెప్తున్నాను చూటే పని అనిచిన మీరు కాల్ బాయ్ అని చెప్పేసి, అంటే జనాలు ఉన్నాడు అని చెప్పేసి ఎంత మందిని మోసం చేసింది మీరు? ఎంత మంది మోసం చేసినావు? మోసం ఏం కాదు, నిజమేనే వియ్యలేదు. దీని తరఫు నుంచి ఎంత మంది వచ్చారు? మీరు ఇలా మాట్లాడుతుంది ఇంతకు ముందు వేరే అబ్బాయితో చీపిడిదానా? మజాక్ ఆడుతున్నావు నువ్వు? చీపిడి కట్ట తీసుకుని కొడతా నేను ఇంట్లోకి వచ్చి, అర్థమైందా? నాడకాలు నువ్వు. హలో హలో, చూసారు కదా వాళ్ళు జనాల్ని ఏ విధంగా ట్రాప్ చేయాలనుకుంటున్నారని. ఒక్కసారి వాళ్ళకి మనం డబ్బులు పంపిస్తే వాళ్ళు మన దగ్గర నుంచి ఎంత వీలైతే అంత లాగాలని ట్రై చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి కాల్ చేసాం, వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ కట్ చేసింది. గైస్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అమ్మాయిది. ఆ పిచ్చి పడుకు కూడా వాడితే 10,000 తీసి తీసుకున్నాడు. మనం కాల్ చేస్తాం. సో గైస్ స్విచ్ ఆఫ్. సో చూశారు కదా, నా 10,000 పోయినా సరే మీకు ఒక అవేర్నెస్ వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రియల్గా నేను మీకు చూపెట్టా కదా కాల్ బాయ్స్ జాబ్స్ ఇన్ కాల్స్, కాల్ బాయ్ జాబ్స్ ఇన్ హైదరాబాద్ కొడితే ఎన్నికైనా ఫోన్ నెంబర్లు వచ్చినాయి. మీకు ఫోన్ చేసి ఆడుకుంటున్నా కూడా ఆడుకోండి. సో మీకు లైవ్ ముంగట నేను చూశారు కదా మీరు, గూగుల్లో టైప్ చేసి మళ్ళీ చూపెట్టాను కాల్ బాయ్ జాబ్స్ ఇన్ హైదరాబాద్ కొట్టంగానే ఎన్నికైనా వస్తున్నాయి అండ్ ఇంతగానో ఫ్రాడ్ ఉన్నాయని చెప్పేసి. అండ్ వీళ్ళు ఈ విధంగానే ఫ్రాడ్ చేస్తారు గైస్. వీళ్ళు ఏం చేస్తున్నాడు అంటే పర్సనల్గా మనకి అబ్బాయిలకు మెసేజ్ చేస్తున్నాడు, పర్సనల్గా అబ్బాయిలకు మెసేజ్ చేస్తున్నాడు. వీళ్ళకి నంబర్స్ ఎక్కడ దొరుకుతున్నాడంటే, మీరు ఎప్పుడైనా మూవీ కన్నా షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఒక పాంప్లెట్ దొరుకుతా చూసినా, దాంట్లో మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి మీకు ప్రైజ్ మనీ వస్తుందని చెప్పేసి వస్తే చూసిన ఆ నంబర్లు అక్కడ నుంచి నంబర్లు అనేవి వాళ్ళకి వెళ్తున్నాయి అని పర్సనల్గా మెసేజ్ చేస్తుంది. కాల్ బాయ్ జాబ్స్ అవైలబుల్ పర్ డే 15,000 అని చెప్పేసి పంపిస్తున్నాడు. కాల్ బాయ్ అనగానే ఏంది, అదే అమ్మాయిలను సాటిస్ఫై చేయాలరా అని చెప్పేసి మన యూత్ ఇట్లాంటి జాబ్స్కి పోయి చాలామంది మనీ అనేది మోసపోతున్నారు. అంటే మీరు ఎప్పటికి ఇస్తూనే ఉంటారు, అంతగానో గుంజుతూనే ఉంటారు పైసలు. సో హోప్ఫుల్లీ మీకు ఒక అవేర్నెస్ వచ్చింది ఇవన్నీ ఫేక్, జాగ్రత్త ఉండండి. సో ఈ వీడియోని మ్యాక్సిమం టు మ్యాక్సిమం షేర్ చేయండి, ఎందుకంటే రేపొద్దున మీ ఫ్రెండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే ఈ కాల్ బాయ్ స్కామ్స్కి అదే పసాయించొద్దని చెప్పేసి నేను ఈ వీడియో అనేది చేసినాను. అండ్ నేను ఈ నంబర్ నేను సైబర్ క్రైమ్లో కూడా కంప్లైంట్ ఇస్తాను. లెట్స్ సీ, పోయిన పైసలు రావు అన్ని, అది నాకు తెలిసి పోయిన పైసలు అయితే రావు. అండ్ మీ మ్యాక్సిమం అయితే వీడియోని షేర్ చేయండి, ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో